హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ కాకరకాయ బేసన్ కర్రీ. నేను చెప్పే విధంగా కర్రీ చేయండి, అసలు చేదుగా ఉండదు. దీనికోసం కాకరకాయలు తీసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇట్లా ముక్కల్లాగా కట్ చేసుకున్న దాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన వాటర్ వేసుకొని ఆ ముక్కలన్నీ ఉడకనివ్వాలి. త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇవి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికించుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అవి ఉడికినాయా లేదా అని చెప్పి చూస్తూ ఉండాలి. చేతితో ఇట్లా అంటే కట్ అయ్యేంత వరకు ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దంచుకున్న ఎల్లిపాయల్ని వేసుకోవాలి. ఇట్లా ఎల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా కాకరకాయలు ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం అంతా కలుపుకొని ముక్కలకి సరిపడినంత శనగపిండిని మీరు యాడ్ చేసుకోండి. ఇట్లా మొత్తం ముక్కలు శనగపిండి ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకుంటే కాకరకాయ శనగపిండి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.